सोदरी मल्लारा अंदर पेर पेर मे अंदर कांग्रेस पार्टी तरफ उदयपुर नमस्कार अंदर चिरपरिचितने मैं एन कूं कांग्रेस पार्टी तरफ संपत कुमार गारु चुने व्यक्ति अटे इंटो अंदर भार्य कुमार कोड़ अंदर चुक मन अभ्यर्थिवर बीसी एस अड़के मन अभ्यर्थ पनी का चुनावी आफीसर दिल्ली चपगल अदे विधि मन कांग्रेस पार्टी चेयरेंटे अक्ट पक टीआरएस अभ्यर्थि टीआरएस अभ्यर्थि टीआरएस अभ्यर्थी चलो रा इंडल पे व्यक्ति पोदे ले काफी व्यक्ति पदको गंटक स्नान आनुभाव रात्रि मंदा पदको पन्न गंटक लेते पैंट वेसकटे चप्पल दुरीचे व्यक्ति चप्पल दुरी तरह आने के नई वेस नई अंटे कदा चाल मंदिर नई अंटे कथ रहा नई अंटे पद पन्न रेडी गार बोर्ड चप्पल दुरी नई वेस माला पन्न गंटक गंटक पान पर नल्सी अट्ठे व्यक्ति की मन एंटे कांग्रेस अभ्यर्थी चलो व्यक्ति अंदर इंटर चलो कंप्यूटर अपलोड रेशन कार्ड अंतरेमो ఇంకా ఓపెన్ కాలే కంప్యూటర్ రేపు మీరు వేసే ఓటు 5 సంవత్సరాలు మన జీవితాలను నడిపిస్తది అది మీ గ్రామ అభివృద్ధి గాని మీ పిల్లల భవిష్యత్తు గాని ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గాని మీరు 30వ తేదీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటది కనుక 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ఏ ఆశతోటి టిఆర్ఎస్ పార్టీని గెలిపించినమో ఆశలేవి నెరవేరలే ఓట్లకు వచ్చినప్పుడు చెప్పారు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని రుణమాఫీ చేస్తామని ఆడలను పెద్ద ఎత్తున ఉద్ధరిస్తామని చెప్పినవేవి చేయలే 9.5 సంవత్సరాలు కానీ ఓట్లైతే చేస్తామో ఆ రోజుకి 3 రోజులకో 4 రోజులకో ఇప్పుడు 30 తారీఖు అంటే ఈ రోజు 23 వారం రోజులుంది ఇంకా రెండు రోజులైతే స్టార్ట్ అవుతది ఎత్తిపోతల కార్యక్రమం పోసుడు కార్యక్రమం స్టార్ట్ అవుతది మందుకో డబ్బులకో లేదంటే గుడికి గోపురానికి అని ఏదో చెప్తే మాయ మాటలు చెప్తే నమ్మి ఓటేస్తివి వాడు అధికారంలోకి వచ్చే లక్షల కోట్లు సంపాదించుకునే కానీ నారాయణపురం బాగుపడలే నారాయణపురంలో జనానికి కూడా ఏది రాలే అవునా కదా కనుక నేనేం చెప్తా ఉన్నటువంటి తప్పు చేసి మళ్ళా 5 సంవత్సరాల అవస్థలు వడకండి ఆ రైతు బంధు 5000 వేస్తాడు 50-60000 నష్టం చేస్తాడు నీకు ఎకరాకు అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు గిట్టుబాటు ధర అయ్యాడు డ్రిప్పులు ఎత్తేసిండు ఇత్తనాల సబ్సిడీ ఎరువుల సబ్సిడీ అన్ని ఎత్తేసి నష్టం చేస్తున్నాడు అనుక ఈసారి అటువంటి తప్పు జరగకుండా ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయో ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో భూమి వచ్చింది ఇల్లు వచ్చింది కరెంట్ వచ్చింది రుణమాఫీ జరిగింది పిల్లలకు చదువు వచ్చింది ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇప్పుడు 9.5 సంవత్సరాలైనా తెలంగాణ కొరకు కష్టపడి ఉద్యోగం చేసిన ఒక నిరుద్యోగ యువకులు ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది